నమస్కారం. సై సినిమాలో ఒక సన్నివేశం మీకు గుర్తుందా? నితిన్ తోటి ప్లేయర్స్ అందరూ ఇంకా మ్యాచ్ లో ఓడిపోతున్నామేమో అని బాధపడుతూ కూర్చున్నప్పుడు కోచ్ రాజీవ్ కనకాల ఒక డైలాగ్ చెప్తారు. నాకెందుకో అది ఇప్పుడు బాగా గుర్తొస్తుంది. చెప్పనా ఎందుకు బాధపడుతున్నారు? భిక్షు యాదవ్ మనుషులు మీకన్నా బలవంతులు, కొట్లాటలో ఆరితేరిన గూండాలు, చావంటి లెక్క చేయని రౌడీలు. వాళ్ల ముందు మీరంత, వాళ్ల జనాన్ని బలాన్ని ఓడించడానికి మీ దగ్గర ఏముందని? గెలవాలన్న ఒక్క కోరిక తప్ప. నిజానికి చాలు మిమ్మల్ని గెలిపించడానికి. అయినా సరే ఓడిపోతున్నారు అంటే లోపం ఎక్కడుందో తెలుసా? భయం. ఓటం ఎప్పుడు శత్రువు నుంచి రాదు, భయం రూపంలో మీకే పుట్టి వాడికి ఆయుధం అయి మిమ్మల్ని ఓడిస్తుంది. కాబట్టి భయపడద్దు, బాధ్యతగా ఉండండి. భయపడద్దు అంటున్నారు, ఎలా భయపడకుండా ఉండడం అంటే భయం పుట్టించేటువంటి విషయాల్ని చూడకుండా వినకుండా ఉండడమే, మనసుకి ఆహ్లాదం కలిగించేటువంటి విషయాల్ని చూడటమే. ఎందుకంటే భయపడినప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ బాగా పడిపోతుందంట. అందుకని జాగ్రత్తగా ఉండండి, బాధ్యతగా ఉండండి. అందరం కలిసి ఇది కూడా దాటేస్తాం. నమస్కారం.